పవన్ వర్సెస్ టీడీపీ ఏపీలో రాజకీయం మాటల కోటలు దాటుతోంది. ఒకటంటే రెండంట అన్నట్టుగా మారింది పరిస్థితి. టీడీపీపై పవన్ విమర్శలు చేస్తే జనసేన అని కామెంట్స్ కు ఓ రేంజ్ లో కౌంటర్లిచ్చారు తమ్ముళ్లు. ఒక్కో నియోజకవర్గానికి 25 కోట్లను ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోందంటూ జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలు మాటల మంటలు పుట్టించాయి. జనసేన అధినేత కామెంట్స్పై టీడీపీ నేతలు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. పవన్, జగన్ ఇద్దరూ బీజేపీని కాపాడటానికే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జవహర్. పవన్కి చంద్రబాబును గద్దెదించాలన్న లక్ష్యమే తప్ప జనం సమస్యలపై శ్రద్ధ లేదన్నారు. నియోజకవర్గానికి 25 కోట్లు ఖర్చు పెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్న పవన్ వ్యాఖ్యలు అర్థం లేనివన్నారు జవహర్. 25 కోట్లు ఖర్చు పెడతానని ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నోట్ల ద్వారా ఓట్లు వస్తాయన్న సంగతి పీఆర్పీ పెట్టినప్పుడు వాళ్ళకి తెలిసినట్టుగా ఉంది. ప్రజల కోసం పెట్టినటువంటి, ప్రజలే దేవుళ్ళుగా పెట్టినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీని రానీయను అనే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్కి వచ్చిందంటే ఈరోజు పవన్ కళ్యాణ్ తన మాటలుగా నేనైతే అనుకోవట్లా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని. వాళ్ళ అన్నయ్య చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 సీట్లు మాత్రమే గెలిచారనే విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్, అతన్ని చూడటానికి మాత్రమే ప్రజలు వస్తారు, అంతేకాని వాపుడు చూసి బలుపు అనుకోకూడదంటూ కౌంటర్ ఇచ్చారు. దాంట్లో ఆయన చూడటానికి కొంతమంది జనం రావచ్చు ఏ నియోజకవర్గానికి వెళ్ళాను, అంత తప్ప ఆయన పెద్ద గొప్ప నేనేం చూడలేదు. వీళ్ళ అన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ అందుకంటే 100 రెట్లు బలవంతుడు. ఆ రోజే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 సీట్లు వచ్చినాయి. ఆయన నుంచి 2 స్థానాలు ఉంచుంటే 1 స్థానం ఓడిపోయాడు చిరంజీవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచినా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడు వీడియో నుంచుంటే. కాబట్టి వాపును బలవంతపడదు ఎవరు. పవన్ వ్యాఖ్యలతో జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. జగన్, పవన్ పొలిటికల్ గా డిప్రెషన్లో ఉన్నారని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ తన బలం బలహీనత తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎవరిని గెలిపించారో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పాలి. మీ బావ అరవింద్ గారిని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఎందుకు గెలిపించలేదు? మీ అన్న చిరంజీవి గారిని మీ స్వస్థలం అయినటువంటి పాలకోల్లో ఎందుకు గెలిపించలేదు? ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని అధికారంలోకి ఎందుకు తీసుకురాలేదు? కనీసం ప్రతిపక్షం హోదా కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? మీకు అంత ప్రజాబలం ఉంటే మీరు మాట వస్తే నేను తీసుకొచ్చా అధికారంలోకి నేను తీసుకొచ్చానంటే జనాలు నవ్వుకుంటున్నారు. అది మీ మాటలు విని ఎవరు సీరియస్గా తీసుకోవట్లా, నవ్వుకోవడం జరుగుతుంది. 3 రోజులు ఏపీలో తిరిగి హైదరాబాద్కు చెక్కేసే పవన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ చేసే ప్రతి విమర్శకు కౌంటర్ ఇస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.